రానబోయే పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి పక్కకు పెట్టి ఒక ఉపకులాలైన కాంగ్రెస్ మన కడియం శ్రీఆర్ గారి బిడ్డకు టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది కాబట్టి మరి వరంగల్లో ఉన్న మాదిగ సామాజిక వర్గం అందరం కూడా మరి రోజు దప్పులతో, ఎందుకంటే చెప్పులు కుట్టేవాడు దప్పు కొట్టేవాడే మాదిగోడు కాబట్టి మరి మాదిగ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల మంది ఉన్నారు దాదాపుగా. ఇట్లాంటి మాదిగ సామాజిక వర్గాన్ని పక్కకు పెట్టి మరి ఉపకులాలైన కడియం శ్రీఆర్ వారి బిడ్డకు టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగలకే టికెట్ ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో మరి ఉపకులాలకు ఇవ్వాలని ఆలోచన ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మాదిగలందరం కూడా ఐక్యత కాయి దప్పులతోని మరి ఇక్కడ అంబేద్కర్ గారికి మా విన్నపాన్ని ఇవ్వడానికి రావడానికి సిద్ధమైంది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ కానీ మరి వివిధ ఏ పార్టీలు అయినా కూడా ఆలోచించాలి, ఎందుకంటే మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మెజారిటీ సంఖ్యలో మాదిగలు ఉన్నారు. మరి మాదిగలను అనగదొక్కే పరిస్థితితో ఊకునే పరిశక్తి లేదు. మరి కడియం శ్రీఆర్ గారు గతంలో టీడీపీలో ఉండి 10 ఏళ్ళు మీరే అనుభవించలు. మరి రిజర్వేషన్మో ఎస్సీ అని చెప్పుకొని మీరు ఉపకులాలు మీరు మీది 4% ఉన్న మీ జనాన్ని ముందు పెట్టుకొని మరి 85-75% ఉన్న మాదిగలను అనగదొక్కుతూ గతంలో టీడీపీలో కూడా 10 ఏళ్ళు మీరే కూడా మంత్రి పదవి ఉండి జిల్లాలో ఏ ఒక్క నాయకుని కూడా ఎదగనీయలేదు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా పోయి మీరు ఒక ఉద్యమకారులు కాదు, ఒక దండోర కోసం కానీ జాతి కోసం కానీ ఏనాడు రోడెక్కిన వాళ్ళు కాదు, ఉద్యమం చేసిన వాళ్ళు కాదు. మరి మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి పోయి వాళ్ళున్న ఉద్యమకారులను దొక్కి వాళ్ళున్న మాదిగ బిడ్డలను అందరూ కూడా దొక్కి 9-10 ఏళ్ళు మీరే పదవులు అనుభవించారు. అక్కడ ఒక మాదిగ బిడ్డ ఉప ముఖ్యమంత్రి అయితే డాక్టర్ రాజేను మీరు అనేక ఆరోపణలు చేసి ఆయన మంత్రి పదవి తీసేసిళ్ళు. ఆయనను ఎమ్మెల్యేగా ఉండా కూడా ఆయనకు టికెట్ రాకుండా మీరు ఎన్నో కుట్రలు పంది ఆయన మీద అనేక ఆరోపణలు చేసి టికెట్ తెచ్చుకొని మళ్ళీ మీరు టీఆర్ఎస్ పార్టీలో గెలిచినా కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆరు రమేష్ని కానీ పసునూరు దాయకర్ని కానీ మరి మాదిగ సామాజిక వీరి బిడ్డలను మీరు అనగదొక్కి అలా టికెట్ లేకుండా అయిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ బిడ్డల జీవితాలను మీరు అనగదొక్కుతున్నారు. ఖబర్దార్ కడియం శ్రీఆర్ గారు గుర్తుపెట్టుకోరి, రిజర్వేషన్ మీకోసమో మీ బిడ్డ కోసమో ఉన్నది కాదు, మీరేం మోలేసుకొని పుట్టినది కాదు. ఇడా ఇక్కడ సామాజిక వర్గం మేమున్నాం, మేము అన్ని కులాలకు సేవ చేసేది మేము మాదిగలం. ఇప్పుడు మమ్మల్ని పక్క పెట్టి మీరు మా మీద పెత్తానం చెలాయించాలంటే ఊకునేది లేదు. మేము చెప్పేది ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మేము, ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మాదిగలకు ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ గతంలో మాదిగలకు టికెట్ ఇస్తేనే మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధిక మెజార్టీతో గెలిచారు, ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వడం వల్లనే అంత మెజార్టీ వచ్చింది. ఈసారి కనుక మీరు కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీఆర్ కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా తుక్కుతుక్క ఊడగొట్టే ప్రసక్తి వస్తుంది, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న మాదిగలకే మేము సపోర్ట్ చేయడం జరుగుతున్నది, ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం ఇక్కడ అదైపోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉంటే 2 స్థానాలు మరి మాలలకు ఇవ్వడం జరిగినది. ఉన్న వరంగల్ కూడా ఒక మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకుండా ఒక ఉపగుల ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. మీ ఆలోచనను వెనుకకు తీసుకోవాలి, మీరు మనసు మార్చుకొని వరంగల్ ఎంపీ టికెట్ ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్న మాదిగ బిడ్డకే ఇవ్వాలని చెప్పి మేము అంబేద్కర్ సాక్షి మీకు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అధిష్టానమైన ఏఐసీసీ అయినా కూడా మీరు ఆలోచన చేయాలి, లేదంటే మొన్న టీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది, ఎందుకంటే మేము నమ్మి ప్రజలు మీకు అవకాశాలు ఇచ్చారు. మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మాదిగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే ఈ రోజుల్లో గతం నుంచి ఇప్పటి వరకు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఆదుకునేదని మేము ఎంతో నమ్మకంగా చెప్పుకుంటున్నాం. మరి ఈసారి కనుక మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మాదిగలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి. మీరే చెప్పి కింది స్థాయి క్యాడర్లను ఆలోచించిన తర్వాతనే ఎవరినైనా కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నారు. మరి మీరు ఏ కింది స్థాయి కార్యకర్తలను మీరు విచారించలు, ఎవరితో తీసుకొని మీరు ఎలా ఆయన పార్టీలో తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి. మాదిగలందరూ ఐక్యత అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. మీరు ఏ పార్టీ అయినా సరే మాదిగలను పక్క పెట్టిందంటే ఖచ్చితంగా ఆ పార్టీ నాశనం అయిపోతుందని మేము చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో ఒక మాదిగ బిడ్డకు టికెట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొత్తపల్లి భిక్షాపతి, ఉమ్మడి వరంగల్ జిల్లా మరి మాదిగ దండోర సంఘం అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను.